ఓకాపేట లో గవర్నమెంట్ అసైన్డ్ ల్యాండ్ 400 ఎకరాలు ఏలుముద్ర గుద్దుగా ఈ నడిబొట్టున మొత్తం 350 ఎకరాలు మలోసారి గుద్దుగా ఇకపోతే ఔటర్ రింగ్ రోడ్ అటుపక్క వెళ్ళాల్సింది ఇటుపక్క తిప్పినందుకు ఈ సెంటర్ లో 450 ఎకరాలు గుద్దుగా మొత్తం 1200 ఎకరాలు జీవంతంగా కబ్జా చేశాం బావా గుద్దో గుద్దు 1200 ఎకరాలు అది తెలంగాణలో కదా మరి ఆంధ్ర రాయలసీమ పాపం చేసుకున్నాయా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కబ్జా చేస్తా ముఖ్యమంత్రి గారు మీ క్యాబినెట్ లో ఒక మంత్రి చిట్టు చుట్టుపక్కల స్థలాలను కబ్జా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు దీనిపై మీ కామెంట్ వల్ల ప్రజల్లో మీ పార్టీ ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయింది దీనిపై మీ కామెంట్ సార్ అతని మీద మీరు ఏ చర్య తీసుకోబోతున్నారు సార్ మచ్చలేని ముఖ్యమంత్రిగా దేశంలోనే మీకు ఎంతో పేరు ఉంది అతని వల్ల ఆ పేరు చెడిపోతుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా సార్ చెప్పండి సార్ చెప్పండి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతారే సార్ చెప్పండి సార్ ఈ సాధు చాలా కరప్ట్ అయిపోయాడు పార్టీకి చాలా నష్టం జరుగుతోంది పునిష్ట పెట్టాల్సిందే అవునా బావో బావా బావో బావా ఏయ్ ఏంట్రా ఏం లేదు బావా మళ్ళీ మన కుక్కలను పట్టుకొని బతకాల్సిందేరా చిచి కుక్కలు పట్టే కర్మ మనకేం పట్టిందిరా నీ మంత్రి పదవి ఊడితే పట్టక సస్తావా ఏంట్రా వగుతున్నావు సీఎం ని డిస్మిస్ చేయాలని ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడంట రేపు నీకు పార్టీ ఆఫీస్ లో ఆఖరి జెండా వందనం అంటే బావా బావో బావా నాకోసం నీ ప్రాణాలు రిస్క్ చేసావు మీరు మా నాయకుడు సార్ మిమ్మల్ని కాపాడుకోవడం నా బాధ్యత నిన్ను బతికే ఉండగా మీకేం కాదు పడుకో పడుకో టేక్ రెస్ట్ టేక్ రెస్ట్ జాగ్రత్తగా చూసుకో అలాగే సార్ సార్ ఏంటయ్యా ఇది నా రాజీనామా నా మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయని తెలిసింది అందుకు అపోజిషన్ వాళ్ళు 100 కంప్లైంట్ చేస్తుంటారు అవన్నీ నేను పట్టించుకుంటానా నువ్వు నిప్పులాంటి వాడివని నాకు తెలుసు నువ్వేం మనసులో పెట్టుకోక నెక్స్ట్ వీక్ క్యాబినెట్ ఎక్స్పెన్షన్ ఉంది నన్ను కాపాడినట్టే ఈ స్టేట్ కూడా కాపాడగలవ నమ్మకం నాకు ఉంది కాబట్టి నిన్ను హోమ్ మినిస్టర్గా ప్రమోట్ చేస్తున్నాను థాంక్యూ సార్ ఓకే ఓకే నమస్తే సార్ బావా బావా ఈ ప్రపంచంలోకి ఎలా అదృష్ట మంత్రి అంటే నువ్వే బావా అవ్వా మినిస్టర్ గా డిస్మిస్ కావాల్సినవి హోమ్ మినిస్టర్ గా ప్రమోషన్ కొట్టేశావు నీ సుడే సుడి బావా వేర సుడి బావా ఆ సీఎం మీద ఎవడో దాడి చేయటం ఏంటి ఆ టైంలో నువ్వు అడ్డుపట్టం ఏంటి ఇదిగో బావా ఈ రోజు నుంచి నువ్వు వెంకటేశ్వర స్వామి ఫోటోతో పాటు ఆ సీఎం మీద దాడి చేశాడే ఆడి ఫోటో కూడా పెట్టుకుని పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం బావా అడుగో खुशी బావా ఆడు మనోడేనన్నా అలా చెప్పేసేమేంటి వీడితో మన పని అయిపోయింది వీడి పని అయిపోయింది మన రహస్యాలు తెలుసునుడు బతికుంటే ఎప్పటికైనా పోలీసులతో డేంజర్ రే కడిగే నెక్స్ట్ నా పరిస్థితి కూడా అంతే కదా నీకంతా సీన్ లేదులే దీన్ని కడిగి పెట్టు
ఎంట్రాలో చూస్తున్నా నువ్వు మా బావలా కనిపించట్లేదు బావా. అంత కుడిలా కనిపిస్తున్నానా? కాబోయే ముఖ్యమంత్రిలా కనిపిస్తా బావా. అవి కూడా పాకు లేవు. ఎంతైంది? ఊరుకోండి సార్, పోలీసుల దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి? ఎంతైంది? 40 రూపాయలు సార్. తీసుకో. ఊరుకోండి సార్, పోలీసుల దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి? తీసుకోరా. చూసావా నాన్న, చూసావా? పోలీసులంటే ఓ దుర్మార్గులని, పచ్చి తాగుబోతులని, తిరుగుబోతులని, లంచాల కోసం ప్రజల్ని పీక్కు తినే రాబందులని అనుకుంటున్నారే తప్ప, డిపార్ట్మెంట్లో ఓ పోలీస్ వెంకటస్వామి ఉన్నాడని, నీ కొడుకు రామస్వామి లాంటి వాడు ఉన్నాడని ఒక్కరు కూడా తెలుసుకోలేకపోతున్నారు నాన్న. నేను తెలియజేయాలని ఎంత ప్రయత్నించినా ఈ ప్రజలున్నారే వాళ్ళు నీతిగా బతకనివ్వట్లేదు నాన్న. ఇక మీదట ఏ పోలీసు వాడు లంచం తీసుకుంటూ కనిపించినా, బయట వాళ్ళు ఎవరైనా లంచం ఇస్తూ కనిపించినా వాళ్ళని వదిలిపెట్టను. బారన్ రెస్టారెంట్లలో అసభ్యకర నృత్యాలను బ్యాన్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బావా, నువ్వు ఇలా నోట్లు కుక్కలా వాసన చూస్తుంటే పాతికేళ్ల కిందట పాలకొల్లు మున్సిపాలిటీలో నువ్వు కుక్కల పడుతుంటే బావా. గుర్తుకొస్తున్నాయి. ఏంటి గొడవ వేళు? క్యాబరే డాన్స్ మీ గవర్నమెంట్ బ్యాన్ చేసింది కదా. ఆ మహిళా సంఘాల వాళ్ళు గొడవ పెట్టిస్తున్నారు, లేడీస్ ఓట్లు పొగట్టుకుంటామా? అసలు కుర్రాళ్ళు బార్కు వచ్చేదే క్యాబరే డాన్స్ కోసం సార్. అవి బంద్ అయిపోతే మా చేతికి చెప్పే సార్. సాబ్ మాకు మీరు ఏదో ఒకటి చేయాలి సాబ్. ఓకే, గవర్నమెంట్ చేసే చట్టాలు చిల్లు గారే లాంటివయ్యా. గారే జనం కోసం, చిల్లు మీకోసం. చిల్లులో సిడికి నెల పెట్టేయటమే. బ్యాన్ చేసింది క్యాబరే డాన్స్ ని, కూచిపూడిని కాదుగా.
slow down, ski one, breaking all my moons. Moving in and out, reading on my first wave. Your body left to right, I'm shaking your body. Show me belly dancing, no way, they're coming up blank. Come on, check it on. Get your moves. Watch me. Watch me. Watch me. Watch me. అద్దిరిపోయింది. ఏం డాన్సు, ఏం ఫిగరు. ఇగో పిలా, నీకెన్ని పైసలు కావాలో చెప్పు, నేనిస్తా. ఇయాలటి నుంచి నువ్వే నా బార్ల పర్మనెంట్ డాన్సర్వి. మేమంతా సంకనాగిపోవాలా? మేము ఇంట్రడ్యూస్ చేసి మీ అందరికి అప్పగించాలా? ఎవరికోసం పంపిస్తారేంటి? ఆ గది మాట అంటే, ఇదిగో ముందు నా సేపేది ఆలకించండి. రేపొద్దున ఆదివారం మలకపేటలో ఉన్న నా బార్కి పంపించాలంటున్నాను. అదేం కుదరదు భాయ్, హఫీసీ గూడలో కాలేజీలు ఎక్కువ. రేపు ఆదివారం, అందుకు ముందు మాకీ పంపించాలి. మాకీ పంపించాలి. ఆగండయ్యా, ఉమ్మడిగా లైసెన్సులు తెచ్చుకున్నాం, ఉమ్మడిగా లాభాలు పంచుకున్నాం, అట్టాగే ఈ అమ్మాయిని కూడా పంచుకున్నాం. అట్లయితే గా పోలీసు వాళ్ళ ప్రాబ్లం ఉండదా? పోలీసు వాళ్ళ వాళ్ళేం బీక్తారు? హోమ్ మినిస్టర్ అయినా జాబ్ లో ఉన్నాడు. నీకేమి టెన్షన్ అక్కర్లేదు పిల్లా, ఉమ్మడిగా ఉంచుకుంటాం, ఉమ్మడిగా పంచుకుంటాం. మమ్మల్ని అరెస్ట్ చేసేది అమ్మే పడుకుందిరా? ఎవర్రా మమ్మల్ని అరెస్ట్ చేయించింది? మా మీద కేసు పెట్టే దమ్మే వణుకుందిరా? ఎవడ్రా మీ ఆఫీసర్? నేనే రాసాలే. మైసమ్మ ఐపీఎస్.
నువ్వు బార్లో డాన్స్ చేసింది నువ్వే కాదు ఏయ్ ఏందే పెద్ద రిచ్చిపోతున్నావు మాకి ఈ సంగతి నీకు తెలవదు ఏయ్ నేను ఎవరో తెలుసా సత్తి సనత్ నగర్ సత్తి నేను విజిలేసాను అనుకో సిటీ మొత్తం బంద్ అయిపోవాలా ఎరగనా ఏయ్ హుస్సేన్ హుస్సేన్ బాయ్ హప్సీ గుడక హుస్సేన్ నేను తోడ కొట్టాను అనుకో పోరా అసెంబ్లీ ఇక్కడ ఉండాలి క్యా క్యా దేఖతా హై మాకి ఈ సంగతి మీకు తెలవదు సెల్ ఓపెన్ చేయి yes madam స్వామి అళ్ళిద్దరు నిడికి పంపి రండి మేడం గారు పిలుస్తున్నారు కదా రా అల్లు బాయ్ నువ్వేం బాయ్ చుప్ గడ్ల నిలబడి ఉండ్రే సాలే స్వామి దీనికి నూనె గొడ్డు కారం మంచిగా వట్టి ఓకే మేడం వద్దు వద్దు మేడం మాతో పెట్టుకోద్దు నీ నీకే చెప్తున్నా లాఠీ రెడీ మేడం ఏంద్రా ఏంది ఏంద్రా అన్నావు ఏమన్నా నువ్వు సిటీ కొడితే సిటీ మొత్తం బంద్ అవుతదా అవుతది కొట్టు వద్దు మేడం కొట్టు నిత్త నా కోపం తెప్పించొద్దు ఏయ్ అరే ఏ చేస్తున్నా మేడం ఏంద్రా గిది సిటీనా నై నై జారిపోయింది మేడం దీనికే సిటీ మొత్తం బంద్ అవుతదా ఒకసారి అయింది మేడం అసలు సిటీ అంటే ఏందో తెలుసరా నీకు సాలే గిదిరా సిటీ అంటే ఏయ్ నువ్వు పక్కకు అరే తూ అరే నువ్వేంద్రా అన్నావు నువ్వు తొడగొడితే అసెంబ్లీ మొత్తం ఇడుంటదా ఏది కొట్టు గడిపడవద్ది మేడం ఏదన్నా కూర్చొని మాట్లాడుకుందాం అబే చుప్ ఏంద్రా కూర్చొని మాట్లాడుకునేది కొట్రా ఎయిస్తాలే ఏంద్రా ఇది తొడనా తోటకూర కాడనా తొడగొట్టుడంటే ఏందో తెలుసారా నీకు ఇద్దిరా తొడగొట్టుడంటే మేడం ప్లీజ్ నువ్వు ఆడదాని అని వదిలేస్తున్నాం నేను ఆడదాన్నేరా కానీ నా సంగతి నీకు తెలియదు అగో వాళ్ళని అడుగు చెప్తారు నీ అసుంటి మొగోళ్ళని 100 మందిని ఒంగోబెట్టి పంచుగొట్టినానంటే బిడ్డ పంచర్ అయిపోతుంది కొడ్రా కొడే నువ్వు కోటింగ్ షురు చేయి ఓకే మేడం ఏ మేడం మన్న తెలిసిందంటే పీక కట్ చేస్తాడు ఎవడ్రా మీ అన్న పంజాగుట్ట పులి వదలకుంటే రెండే 2 నిమిషాలు టైం ఇస్తున్నా వాళ్ళు వదిలే హే మీరు బయట వేడి చేయరా నేను లోపల వేడి చేస్తుంటా 2 నిమిషాలు టైం ఇస్తున్నా హలో మై ఓల్డ్ సిటీ సే కార్పొరేటర్ బాత్ కర్ రహా హూ మేడం పాత బస్తీ కార్పొరేటర్ అరే హైరా భాయ్ నాకు ఈ ఫోన్ వచ్చింది నేను పోతా ఇళ్ళని కొట్టుకో క్యా బే కుత్తే కే బచ్చే छोड़ दो ऐसे साहब छोड़ दो साहब फोन ही के ना फोन ही के ना जबान संभाल के बात कर अबे चुप बे పాత బస్తీలో నల్లల్లో నీళ్లు లేవు బజార్ల లైట్లు లేవు దవాఖానల మందులు లేవు చదువుకున్నోళ్ళకి ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు ఉన్నోళ్ళకి జీతాలు లేవు గిన్ని ప్రాబ్లమ్స్ ఉంటే తు పోలీస్ స్టేషన్ కో క్యూ ఫోన్ కియా మై కార్పొరేటర్ హూం తుజే దేఖ్ లూంగా ఏ ఏంద్రా నువ్వు దేఖ్ లూంగా లంగర్ హౌస్ చౌరస్తా మే లుంగి పంచ్ కొట్టనంటే బిడ్డ పంచర్ అయిపోద్ది శభాష్ ఫోన్ పెట్రా కుత్తే కి ఔలాద్ హలో ఆడగా ఇన్స్పెక్టర్ మైసం ఉంది ఏంటి 1 మినిట్ సార్ మేడం శ్రీకాకుళం ఎమ్మెల్యే ఆగండి ఆ శ్రీకాకుళం నుంచి వచ్చిన ఫోన్ నీ కోసం నిన్ను వదిలి వీళ్ళని కొట్టమంటావు అంతేనా శ్రీకాకుళం ఎమ్మెల్యే అప్పల రాజులు మాట్లాడుతున్నా ఏంటి మా వాడిని బొక్కలు వేసినావట ఇడిచిపెట్టు ఆ నిడిచిపెట్టడం కాదు
నిన్ను బొక్కలో వేసి భూమికలు ఇరుస్తా తొట్టు నా కొడక. అది పోలీస్ అంటే కొట్టకుండా అరుస్తావరా కోతి నాయల. ఇప్పుడు హలో సార్, వన్ మినిట్ సార్, ఒక్క నిమిషం. హోమ్ మినిస్టర్ గారు, ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారికి పంచర్ అయిపోద్ది. హలో, గుడ్ మార్నింగ్ సార్. నా గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. ఏంటి చెప్పేది? వాళ్ళంతా మన వాళ్ళే, వదిలిపెట్టి సార్. మీరు చెప్పినాక ఇంకేంది సార్? ఇప్పుడే వదిలేస్తా సార్. ఏమైనా ఉంటే కూర్చోబెట్టి సెటిల్ చేసుకో. ఓకే సార్, ఉంటా సార్. స్వామి, మేడం, వాళ్ళని వదిలేయ్. ఇదేదో ముందే చేయొచ్చుగా, ఇంత బిల్డప్ ఎందుకు? యాడికెళ్ళి ఫోన్ రావాలని వెయిట్ చేసినో, ఆడికెళ్ళి వచ్చింది. ఇప్పుడు వీళ్ళని కూసోబెట్టి ఎట్లా సెటిల్ చేయాలనో గట్ల చేస్తా. చెప్పండి, ఏం తీసుకుంటారు? చాయ్, బిస్కెట్, సమోసా, ఇంకేమన్నా? భాషా, మేడం, పూరి అరేంజ్ కరో. జీ మేడం. తుమ్ సబ్ లోగ్ బాహర్ జాఓ. స్వామి, గో హ్యావ్ కాఫీ. అవుట్. ఇప్పుడు చెప్పండి. అది కాదు మేడం. నశ లేకుండా మ్యాటర్లకు రండి. మేడం, మీరు కొత్తగా వచ్చారు, ఎవరు మీకు చెప్పుండకపోవచ్చు. మనకు మనకు మధ్యలో కొంత అండర్స్టాండింగ్ రన్ అవుతుంది మేడం. ఏందిరా అండర్స్టాండింగ్? అది మీకు ప్రతి నెల నెల మా అసోసియేషన్ తరపున మీ పోలీస్ స్టేషన్ కి 50,000 ఇచ్చుకుంటున్నాం మేడం. నడవద్దు. మరి ఎంత ఇవ్వమంటారు? 2,00,000. మోసం, దొంగ, చీటింగ్, అమ్ముడుపోతున్నారు. అంతా అమ్ముడుపోతున్నారు. పొలిటీషియన్లు అమ్ముడుపోతున్నారు, పోలీసులు అమ్ముడుపోతున్నారు. బ్లడి పొలిటీషియన్, బ్లడి పోలీస్. లైట్ ఎదురా? లైటా? సైకిల్ కి లైట్ ఎక్కలేదు. రూల్ ఎప్పుడో పాస్ అయిపోయినారు కదా. ఎవరు పాస్ చేశారా రూలు? పోలీస్ అయి ఉండి అది తెలదా? ఎన్టీఆర్ సీఎం గా ఉన్నప్పుడే పాస్ అయిపోయినది. అబ్బా అబ్బా అబ్బా, ఎక్కడున్నారు ఆయన? ఏంటి ఇది అడగడానికి ఎన్నిసార్లు కొట్టించిన? ఎక్కడున్నారు ఆయన? సర్దార్ పాపారాయిలో ఉన్నారు, బొబ్బిలి పుల్లో ఉన్నారు, నిస్సమ్మలో ఉన్నారు, గుండమ్మ కథలో ఉన్నారు. ఎక్కడ పెడితే అక్కడే ఉన్నారు. అబ్బా, ఇప్పుడు ఇప్పుడు ఎక్కడున్నారు రా? పెద్ద అయిపోయినా ఎక్కడరా? ఇప్పుడా అక్కడ ఉన్నారు. అక్కడండి? ఎక్కడన్నా? స్వర్గంలో ఉన్నారన్నమాట. అంటే అక్కడ ఉన్నారని పేరు చెప్పి ఇక్కడున్న నువ్వు తప్పించుకోలేకుంటావా? నడు పోలీస్ స్టేషన్. నడు నడు. ఏడు చేస్తారేంటి? ఏడు చేస్తారా? పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి సైకిల్ కి లైట్ లేనందుకు 5,000 రూపాయల ఫైన్, 6 నెలలు కఠిన కరగర శిక్ష వేస్తాను. నడు. ఏంటి కొడితే ఒప్పించుకుంటారేటండి? కరెక్టేరా, చేత్తో కొడితే నువ్వు ఒప్పుకో. చేయనికి సరిపోదు రే నీకు. ఇప్పుడు కొట్టుకో, ఇప్పుడు కొట్టుకో. పొలిటీషియన్స్ కి నీతి లేదు, పోలీసులకి నిజాయితీ లేదు. కనీసం సైకిల్ కి లైట్ అన్నా పెట్టుకోండి రా, లైట్ పెట్టుకోండి రా. Happy birthday, Akka. Thank you, thank you.
చాక్లెట్ తీసుకో అక్క. హ్యాపీ బర్త్డే టు యూ. నా బర్త్డే కాదు మా అక్క బర్త్డే. బర్త్డే చాక్లెట్ తీసుకోండి మేడం. హ్యాపీ బర్త్డే టు యూ. ఇవాళ నా బర్త్డే కాదు మేడం మా అక్కది. దండలన్నీ నీ వల్లే అన్నా. నాకు వచ్చిన రాజకీయ పలుకుబడి నీ వల్లనే అన్నా. అన్నా ఇదంతా నీచలవే అన్నా. ఈ సిటీలోకే పేరు మసిన రడుషిట్ని అన్నా నేను. నా మీద ఇన్ని ఇన్ని మర్డర్ కేసెస్ ఉన్నాయి. ఉన్నది ఒకే ఒక ఎమ్మెల్సీ సీటు. ఆ ఎమ్మెల్సీ సీటు కోసం హేమహేమీలు పోటీ పడ్డారు. కానీ నువ్వేం చేసావు? ఢిల్లీ వెళ్ళావు, చక్రం తిప్పావు, అంతే. ఆ ఎమ్మెల్సీ సీటు నాకు ఇప్పించావు. థ్యాంక్స్ అన్నా. థ్యాంక్స్ మామయ్య. ఢిల్లీ నుంచి ఫోన్. ఏంటంట? అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారంట. మీరు ఓటేయాలంట. మీ వెనుకున్న 5 ఎంపీలను తీసుకుని ఢిల్లీ రమ్మంటున్నాడు. ఏంటి, వాడు రమ్మనగానే బయలుదేరడానికి మేమేమైనా వాడి చెప్పరాసులు అనుకుంటున్నాడా? ముందు రేటు తెలుసుమను. ఓకే. హలో అన్నా, నువ్వు నా పాలిటి దేవుడు అన్నా. నీ మేలు జన్మ జన్మలకి మర్చిపోనన్నా. సర్లే లేరా? లేవనన్నా, లేవను. ఇక్కడే నీ పాదాల దగ్గర ఇక్కడే పడిచేస్తా అన్నా. మామయ్య, మనిషికి కోటిస్తాడంట. మడిసి బొడ్లో దోపుకోమను. హలో మామయ్యతో చాలా ఏళ్ల క్రితం ఇప్పుడు నీలాగే ఒకడు నా కాళ్ళ దగ్గర పడి ఉండేవాడు. హోమ్ మినిస్టర్ సాధు. అవునా మామయ్య? మనిషికి 2 ఇస్తాడంట. ముష్ట పెట్టే ఫోను. హలో ఏంటయ్యా? ఓ సాధుగాడు నాకు వెన్నుపోటు పొడిచాడు. అడ్డదారిలో మినిస్టర్ అయిపోయాడు. నేను ఎంపీగా ఢిల్లీ వెళ్ళిపోయాను. మామయ్య నిన్నే చెప్పంటున్నాడు. ఒక్కొక్కరికి 3 చొప్పున 5 x 15 నాకు 5 టోటల్ గా 20. ముందుగా 10 అడ్వాన్స్ పంపించమను, నేను వస్తాను. అలాగే అన్నా, మీరు రుణం తీసుకోవాలంటే నేనేం చేయాలో చెప్పన్నా. నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం. పార్టీ ప్రెసిడెంట్ నీ మరదలను ఉంచుకున్నాడంటగా. అవునన్నా. నీ మరదలు ఏం చెప్పినా చేస్తాడంటగా. చేస్తాడన్నా. నా మేనల్లోనే యూత్ ప్రెసిడెంట్ చేయించమను. ఇంతేనా? అదెంత పనన్నా? చేసేస్తాడు. థ్యాంక్స్ కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకో. అమ్మాయిల వీక్నెస్ తగ్గించు. రాబోయే రోజుల్లో నువ్వేరా నా రాజకీయ వారసుడివి. ఇవాళ మన గోరేబాయ్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు తెలుసుగా. అవును తెలుసు. వారితో మాట్లాడాలి. లైన్ కలుపు. హలో గోరేబాయ్. అస్సలామాలేకం ఎంపీ సాబ్. నువ్వు జైలు నుంచి రిలీజ్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సాధు గాండి ముక్కలు ముక్కలుగా నరికితే గాని నాకు నాకు సంతోషంగా ఉండదు ఎంపీ సాబ్. నాకు తెలుసురా, మంత్రిని వాడు చంపి నిన్ను జైలుకు పంపించాడు. వాడు జిత్తులు మారి నక్క. వాడిని చంపాలంటే మనం కూడా గోతికాడ నక్కలాగా వెయిట్ చేయాలి. అరవను కరుస్తాను. నీకంటే
నాకే వాడి ఎక్కువ శత్రువు. వాడి చావు కోసం, వాణ్ణి చంపే నీ కోసం నేను ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను. వాణ్ణి ఎప్పుడు ఎక్కడ ఎలా చంపాలో నేను ప్లాన్ చేస్తా. నాకు వదిలే, రేపు మార్నింగ్ ఫ్లైట్ కి ఢిల్లీ వచ్చేసే. ठीक है. क्या रे गोरे, नन्नु गुर्तु पेट्टुकुनि वेतुकुंटे वच्चाव? हाईगा ई रात्रि नातो नातो गड़पक एंदुकु चेप्पु गोडवलु? नेनु गुर्तु पेट्टुकुनि वेतुकुंटू वच्चिंदि वयसैपोयिन नी कोसं कादे, वयसुकोच्चिन नी कूतुरि कोसं. అయ్యో, నీకు డాడీని కాదురా కన్నా, నీకు పుట్టబోయే బిడ్డకు డాడీని. వద్దు డాడీ. ఉం కన్నా, ఏం కాదు, కూర్చు 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 కూర్చు. డాడీ ప్లీజ్. నీకు ఓ చిన్న పాప పుట్టాలి, అప్పుడు ఆ పాపతో వాడుకోవాలి. రా, నీకు పాప ఇస్తాను. రారా సరసకురారా నిన్న చింత చింత చింత.
నమస్తే. మీరు చెప్పింది చాలా కరెక్ట్ అన్న. ఏంట్రా ఆ సాధు కూడా చాలా డేంజర్ అన్న. ఏం చేశాడ్రా? మన గోరేబాయ్ ఉన్నాడా? నిన్న జైలు నుంచి రిలీజ్ అయ్యాడా? రాత్రికి రాత్రే హత్య చేయించాడన్న. ఏంటి గోరేబాయ్ని చంపేశారా? ఏమైంది మావయ్యా? మన గోరేబాయ్ని మర్డర్ చేశారంట. ఎవరై ఉంటారు? డిఫరెంట్ గా సాధుగాడే. ఇంకా చూస్తూ ఊరుకుంటామండి మావయ్యా. వనేస్తే బలా బలా. రాజకీయంలో ఆవేశం పనికిరాదు. చిత్త వాడికి టైం దగ్గర పడింది. ఊరు మీ అమ్మ కడుపులు మాడా, దండలేసి చంపేస్తారా? కూర్చోండి కూర్చోండి. సారీ సార్, మీరు దండల్లో ఇరుక్కుపోయిన సంగతి మర్చిపోయాం. కానీ ఇప్పుడు మంత్రి వెంకోబరావు గారికి గన్నీ బుక్ తరపున బుష్ల ఆడిన గారు మెడల్ ప్రజెంట్ చేస్తారు. ఉంటానికి అడుగుతున్నాడు కానీ బొరలేదు వీడికి. మెడల్ పడివేస్తున్నాడు బాబు. ఓన్లే పళ్ళు అని మనకు తెలుసుకుని ఇది తెల్ల కదా. ఏరా ఈ మెడల్తో పాటు వారికి గన్నీ బుక్ కూడా ప్రజెంట్ చేస్తాం. నాకు చాలా సంతోషంగా ఉంది, అలాగే చాలా బాధగా కూడా ఉంది. సంతోషం ఏమిటంటే లాడెన్ బుష్ గారు, బుష్ లాడెన్ గారు ఎక్కడో అమెరికా నుంచి అంత దూరం నుంచి నా కోసం రావడం సంతోషం. ఇంకా బాధ ఏమిటంటే ఆయన ఇక్కడికి వచ్చి ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుని ఓ 5-స్టార్ హోటల్లో దిగడం. అందుకని గన్నీ బుక్ కమిటీ వారికి ముందు ముందు ఇలాంటి ఇబ్బందులు లేకుండా సొంత గెస్ట్ హౌసులు కట్టుకోవడానికి మన అసెంబ్లీ పక్కనే 500 ఎకరాలు కేటాయిస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఆర్ యూ హ్యాపీ? థ్యాంక్ యూ. ఏంటి అసెంబ్లీ పక్కన 500 ఎకరాలా? ఎక్కడుంది? అది పబ్లిక్ గార్డెన్ కదా. ఇంకా నయం, అసెంబ్లీ రాసిస్తానం లేదు. మీ వాగ్దానం ప్రెస్ వాళ్ళకి నచ్చినట్లేదు. రేపు పేపర్లో ఏం రాసేస్తారో ఏంటో. నేనున్నాను కదా, వాళ్ళకి ఎలా జలకిస్తానో చూడు. మా జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా సొంత ఇల్లు కట్టుకోవడానికి గాను అసెంబ్లీ పక్కన ఉన్నటువంటి పబ్లిక్ గార్డెన్ కేటాయిస్తున్నాను. ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్, ఏది ముందు చెప్పంటారు? గుడ్ న్యూసే ముందు చెప్పు. నిన్న జరిగిన గన్నీ బుక్ సన్మానం గురించి పేపర్ వాళ్ళు బ్రహ్మాండంగా రాశారు. కవర్ చేయక ఏం చేస్తారా? వాళ్ళ కవర్లు పంపించాను కదా, మరి బ్యాడ్ న్యూస్ ఏంటి? మీ కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ వచ్చింది సార్. మినిస్టర్ని కదా, నన్ను ఎలా అరెస్ట్ చేస్తారా? అసెంబ్లీ స్పీకర్ పర్మిషన్తో వచ్చారు సార్. ఎందుకు సార్ నన్ను పిలిపించారు? మీ మీద కేసు పెట్టారు. ఎవరు? నేను. ఎవరమ్మా నువ్వు? నిరుద్యోగిని. ఏంటి నీ ప్రాబ్లం? 1992 సంవత్సరంలో అది అక్టోబర్ 2వ తేదీ మహాత్మాగాంధీ విగ్రహం కింద పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న బహిరంగ సభలో ఒక నాయకుడు, ఒక రాష్ట్ర మంత్రి, ఒక బాధ్యత గల మనిషి, ఒక బిగ్ జెంటిల్మెన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, అలా చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇప్పిస్తాను అని, మహాత్మా గాంధీ మీద ప్రమాణం చేస్తున్నాను అని దిస్ బిగ్ హానరబుల్ జెంటిల్మెన్ వాగ్దానం చేశాడు యువర్ ఆనర్. ఆ వాగ్దానాన్ని నమ్మిన నా కన్న తండ్రి నా కోసం, నా చదువు కోసం ఉన్న ఆస్తిని, ఉన్న ఇంటిని, ఒక మేకను, 2 కోళ్లను, ఒక బండిని, ఒక సైకిల్ని, చివరికి నా పెళ్ళ మెడలో మంగళసూత్రాలు తెగనమ్మి డిగ్రీ సంపాదించాను యువర్ ఆనర్. 1996 సంవత్సరంలో సరిగ్గా మే మాసం 12:00 PM ఒక్కసారిగా నా పెళ్ళం ఉరివేసుకుని చచ్చిపోయింది యువర్ ఆనర్. బికాస్ ఆఫ్ దిస్ హానరబుల్ జెంటిల్మెన్. దారిద్ర్యాన్ని భరించలేక నా కన్న తండ్రి ఆత్మహత్య తీసుకున్నాడు. అది చూసి నా తల్లి చనిపోయింది. ఈ 3 హత్యలకు కారణం దిస్ హానరబుల్ మినిస్టర్ యువర్ ఆనర్. దిస్ హానరబుల్ మినిస్టర్. కానీ నాకు ఇంతవరకు ఉద్యోగం రాలేదు యువర్ ఆనర్. సో యువర్ ఆనర్, సెక్షన్ 306, 307, 308 ఏ ప్రకారం 3 హత్యలు చేసిన ఈ మనిషికి ఒక్కొక్క హత్యకు 14 ఇయర్స్ చొప్పున 14 × 3 = 42 ఇయర్స్ 42 సంవత్సరాలు ఏకకాలంలో కఠిన కారాగార శిక్ష విధించాల్సిందిగా, లేదా 3 సార్లు ఉరి శిక్ష వేయాల్సిందిగా, లేదా ఈ క్షణమే వాగ్దానం ప్రకారం నాకు ఉద్యోగం ఇప్పించాల్సిందిగా మీకు మనవి చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్.
ఇది ఆగస్ట్ 29, 2007. ఈ నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పిస్తానని చేసిన ప్రామిస్ని నిలబెట్టేదాకా ఈ మినిస్టర్ ఈ నిరుద్యోగికి నెలకు 25,000 శాలరీ చెల్లించాలి. ఇది బరువెక్కిన బండలాంటి గుండెతో బల్లగుద్దీనే చెప్పే బలమైన తీర్పు. ఆర్ యు హ్యాపీ? హలో బాషా గారా? హాజీ. అది మీ అమ్మాయి విషయం తాగిందండి. ఏమైంది బాషా భయ్? మా అమ్మాయి విషం మింగేసిందంట సార్. స్వామి ఏమైంది? బాషాకి ఏమైంది? బాషా కూతురు విషం తాగిందట. వాట్? బాషా ఆ పిల్లని డాక్టర్ చదివించాలనుకున్నాడు మేడం. ర్యాంక్ వచ్చింది కాబట్టి సీటు. అర్థమైందా? అందరికైతే 50 లక్షలు తీసుకుంటున్నాం. నువ్వే రికమెండేషన్ లేకుండా వచ్చావు కాబట్టి కనీసం 25 లక్షలన్న కట్టగలిగితే సీట్ ఇవ్వగలం. అంత డబ్బు కట్టలేను సార్. ఏ, మీ పోలీసు వాళ్ళు సైక్లోన్ కూడా వదలరు కదా, రెండు చేతుల సంపాదనే కదా. మీరు అనుకున్నట్టుగా అందరు పోలీసులు అలా ఉండరండి. నేను జీతం డబ్బుల మీద ఆధారపడి బతికేవాడిని. అంటే మేమేమైనా లంచాల మీద ఆధారపడి బతుకుతున్నాం అనుకుంటున్నావా? అయ్యో అంత మాట నేనెందుకంటాను సార్. నాకొచ్చే జీతంలోనే ఇంటెత్తి కట్టుకుంటూ ఇల్లు గడుపుకుంటూ అమ్మాయిని ఎంతవరకు చదివించాను. సరైన వైద్యం చేయించలేక నా భార్య చచ్చిపోయింది సార్. అందుకనే ఎలాగైనా నా కూతుర్ని డాక్టర్ చదివించాలని ఓవర్ టైం డ్యూటీలు కూడా చేశాను సార్. మీరు తప్పదంటే 1,500 సర్దగలను సార్. ఎలాగైనా నా కూతురికి సీటు ఇవ్వండి, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. చచ్చిపోతున్న భార్యకి జీవితాంతం వైద్యం చేయించడానికి డబ్బులు లేని వాడికి నీకు డాక్టర్ చదివేందుకయ్యా? అమ్మాయి చూడటానికి బాగుంది, నీ పై ఆఫీసర్ ఎవరికన్నా చూపిస్తే అమ్మాయి పనికొస్తుందని ఏ కానిస్టేబుల్ ఉద్యోగన్నా ఇస్తాడు. నీలాంటి కానిస్టేబుల్ని ఎవడన్నా చూసి కట్టబెట్టు. ఓ బుల్లి కానిస్టేబుల్ని కంటుంది, లేకపోతే పోలీసోడి కూతురికి డాక్టర్ చదివేందుకయ్యా? వెళ్ళవెళ్ళ. డాక్టర్ కాలేకపోయానని పాపం ఆ పిల్ల అగాయిత్యం చేసుకుంది మేడం. ఏంటి బేటీ ఇది, నాకంటే నీకు చదువు ఎక్కువైపోయిందా? పాపా నన్ను ఒంటరి వండి చేసి వెళ్ళిపోదాం చూసావా? నువ్వు లేకుండా నేను బతకగలనా బేటి? బాషాభాయ్ మేడం. సరేనా, లైఫ్లా అనుకున్నది సాధించేటి పట్టుదల ప్రతి మనిషికి ఉండాలి. నో కాంప్రమైజ్, ఓకే? ఇగో నీ MBBS సీట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇగేం పిచ్చి పనులు చేయకు, నీ డొనేషన్ ఫీజులన్నీ కట్టేసిన. ఇగ ఇప్పుడు నువ్వు కాబోయే డాక్టర్వి, సరేనా? థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్. ప్రపంచాన్ని ఆదుకోనేకి నా రెండు చేతులు సాలకపోవచ్చు, కానీ నా పక్కనున్నోడి కన్నీళ్లు తుడనీకి నా చూపుడు వేలు చాలు. లంచం తీసుకునుడు తప్పు కావచ్చు, కానీ దాన్ని మంచి పనికి ఉపయోగించుడు తప్పు కాదు. నానా, నానోయ్, మరి ఫస్ట్ మైసమ్మని గుడ్ అనుకున్నాను, తర్వాత బ్యాడ్ అనుకున్నాను, ఇప్పుడేమో వెరీ వెరీ గుడ్ అనుకుంటున్నాను. కొన్నిసార్లు నచ్చట్లేదు, కానీ ఎక్కువసార్లు నచ్చుతోంది నాన్న. అప్పుడు నువ్వు అంటుండేవాడివే, డాక్టర్ జోడీ అయితే బాగుంటుంది, పోలీస్ జోడీ అయితే మరీ బాగుంటుంది అని. నేను, మైసమ్మ, మా ఇద్దరి జోడీ బాగుంటుందా నాన్న? నీకు ఓకే అయితే నాకు ఓకే. Yeah.
నడుము ఏమందం, ఆ మడత ఏమందం, అది ముడత తడత చిప్సాలా. ఆ ఫ్రంట్ చూడు క్యాచీస్ హే, ఆ బ్యాక్ చూడు అవో సూపర్, ఆ ఫేస్ చూడు క్యా పీస్ హే, అరే తాకి చూస్తే. చార్మి చార్మి మిక్సీ చేస్తే అబో ఏమందం, ఏమందం, ఏమందం. మరి ఓసారి కరుణించి నా మాట మన్నించి ఒడిచేరి ముద్దిస్తే ఆహా స్వర్గమే స్వర్గం. కూర్చు మెడికల్ కాలేజీలో చేరడానికి వెళ్తున్న జరీనాకు మన కాలనీ వాళ్ళందరి తరపున శుభాకాంక్షలు తెలుపుతూ మేడం గారు ఉంగరం ప్రజెంట్ చేస్తారు. హ్యాపీ, థాంక్స్ అక్క. ఇట్స్ ఓకే మేడం. బేటి జరీనా, లేవ్. ఐఎమ్ ఆల్వేస్ యువర్ వెల్ విషర్, నో కాంప్రమైజ్. ఓకే, అలాగే. విష్ యూ గుడ్ లక్. ఒక్క కానిస్టేబుల్ సర్కిల్లో కాపలా ఉంటే చుట్టుపక్కల కన్నుచూపు మేర ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ గుండెల మీద చెయ్యి వేసుకుని ప్రశాంతంగా నిద్రపోగలరు. అంత గొప్ప ఉద్యోగం చేస్తున్నావు బేటాని మా నాన్నగారు అంటుండేవారు. రాత్రింబవళ్ళు ప్రాణాలకి కూడా లెక్క చేయకుండా ప్రజలకి సేవ చేస్తున్న ఒక కానిస్టేబుల్ కూతురికి డాక్టర్ అయ్యే హోదా లేదు అని అవమానించిన కాలేజీ యాజమాన్యాన్ని చెప్పుతో కొట్టినట్టు మన మేడం మైసమ్మ గారు డొనేషన్ ఫీజు కట్టి మనలో ఒక ఆడబిడ్డకి డాక్టర్ అయ్యే హోదాని కల్పించినందుకు. బాషా, నో నో నో,
మన జరీనా మంచి డాక్టర్ అయి అమెరికా పోయి పెద్ద హోదాలో చూడాలని, తన తండ్రి భాష కన్న కలల్ని నిజం చేయాలని మన కాలనీ వాళ్ళందరి దిక్కున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను డాక్టర్ అయ్యాక అమెరికా వెళ్ళను. మన పోలీస్ క్వార్టర్స్లోనే హాస్పిటల్ పెడతాను. ట్రీట్మెంట్కి డబ్బు లేక నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. నేను డాక్టర్ అయ్యాక ఎవరి అమ్మ కూడా అలా చనిపోకూడదు. జాగ్రత్త బేటి, మంచిగా చదువుకో. అలాగే పాపా. అరే రైలు కదిలింది, జల్దీ రా రా రా, ముందు ఇందులో ఎక్కు, నెక్స్ట్ స్టేషన్లో మారుదూలే. S9 కోచి, జాగ్రత్త, టికెట్ నీ దగ్గరే ఉంది. జాగ్రత్త అమ్మా, జరేనా వేగంగానే స్టేషన్కి ఫోన్ చేయి. జాగ్రత్త బేటి. వీడేంటి కోర్టులో కదా ఉండాలి. ఎవరు? నిరుద్యోగిని. ఎందుకు వచ్చావు? అదే మాట, పనిలో చేరడానికి వచ్చాను. ఆగస్టు 29, 2007 జడ్జి గారు తీర్పు చెప్పారు. మర్చిపోయారా? ఎందుకు మర్చిపోతానా? నెలలో జీతం ఇస్తున్నాను నీకు. అందుకే నేను పని చేయాలి కదా సార్. చెప్పండి, ఏం పని చేయమంటారు? ఏం పని చేస్తావు? మీరు ఏం చెప్తే అది. నా నెత్తికి డాన్స్ చేయి. జాగా సరిపోదు. అయితే బయటకి డాన్స్ చేయి. అక్కడ అస్సలు జాగా లేదు. ఎందుకు లేదు? బయట జనంతో కిక్కిరిసిపోయింది. జనమా? ఎవరు వాళ్ళు? నిరుద్యోగులు. నిరుద్యోగులా? ఎస్, నాతో పాటు నీ నియోజకవర్గంలో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇప్పించేదాకా శాలరీలు ఇవ్వాల్సిందేనని జడ్జి గారు బరువెక్కిన గుండెతో బల్లగుద్ది మరీ చెప్పారు. ఆర్ యు హ్యాపీ? ఎస్. అయితే ఇప్పుడు నేను మీ అందరికీ జీతాలు ఇవ్వాలా? అక్కర్లేదు. థ్యాంక్స్. నో థ్యాంక్స్. వై? ఆల్రెడీ కింది ఇచ్చేస్తున్నారు. జీతాలు ఇచ్చేస్తున్నారా? ఇదిగో 25,000. మంత్రి గారి దగ్గర నాకు మాట రాకూడదు, లెక్క పెట్టుకో. ఓరి నీ అమ్మ కట్టు మాడా, ఏ గోడ నుంచి తెచ్చావరా? నూరా నెంబరు 20 సార్. తప్పకండి తప్పకండి తప్పకండి. రండి సార్ రండి సార్. అసలు జరుగుతుంది ఏంటంటే, అక్కర్లేదు మ్యాటర్, వీడు ఆల్రెడీ పోస్ట్. నేను మనీ డిస్ట్రిబ్యూట్ చేశాను. లైన్ చాలా పొడుగ్గా ఉంది. అబ్బే ఎంతమంది ఉంటారు సార్? 1,000 మంది ఉంటారు. 1,000 × 25,000 2,50,000. రే ఇప్పుడే చెప్తున్నాను, ప్రతి నెల 1 తారీఖు ఇక్కడికి వచ్చి జీతాలు పట్టుకోండి. మంత్రి గారి చేత మా మాట రానివ్వకండి. నెలకు 2,50,000 సార్. సంవత్సరానికి 30 కోట్లే. గొప్ప కూలిపోయాడు, ఇంకా లేగడం. ఆర్ యు హ్యాపీ? యు కెన్ గో. హలో. ఎస్. బాడీని పోస్ట్మార్టంకి పంపియండి. భాషాబాయ్, భేటీని MBBS చదివిస్తున్నావు అంటగా. అవును భయ్యా, అల్లా దయవల్ల అది పెద్ద డాక్టర్ అవ్వాలి, నేను బతికేదే దానికోసం. అల్లా చల్లగా చూస్తాడులే. శుక్రియా సాహబ్. ఏంటి సాబ్, మీరు ఇక్కడికి వచ్చారేంటి? భాషాబాయ్ పదండి. ఏమైంది సాబ్? చెప్తాను పదండి ప్లీజ్.
Excuse me. Yes. I'm Sub-Inspector Ramaswamy. Hello. I want some information. Okay. Sambaya AC coach. Nene, chapandi. Okay. Mona mudo tariku AC coach lo Jerina ne ammai ki accident ayindi. Mudo tariku. Running train lo oka ammai ekkindi. తెలియక ఏసీ కోచ్లో ఎక్కితే తర్వాత స్టేషన్లో S9లోకి మారమని నేనే చెప్పాను. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. అంటే ఆ అమ్మాయి ట్రైన్ నుంచి పడిపోయిన విషయం కూడా మీకు తెలియదా? తెలియదు సార్. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. ఇట్స్ ఓకే. ఇది మా అత్తగారు పెట్టిన ఉంగరం సార్. ఆ అమ్మాయి చేతికి ఉన్న ఉంగరం నీ చేతికి వచ్చింది కానీ ఆ అమ్మాయికి ఏమైందో నీకు తెలియదురా? అది ఆ రోజు ఆ అమ్మాయి ట్రైన్ ఎక్కిన తర్వాత ఎవరమ్మా నువ్వు? పిలిచారా సార్? థ్యాంక్ యూ సార్. ఏమా స్టేషన్ రావడానికి టైం పడుతుంది, లోపలికి కూర్చో. పర్వాలేదు సార్, నేను ఇక్కడే ఉంటాను. భలే దానివి అమ్మా, చెల్లె లాంటి దానివి. కూపే ఖాళీగా ఉంది, కూర్చో. అలాగే సార్. ఇందులో కూర్చోమ్మా, ఏ ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే సార్. ఎంజాయ్ యువర్ సార్. చచ్చిందిరా అది. ఇప్పుడు ఎలా సార్ నా ఉద్యోగం పోతుంది? నీ ఉద్యోగం సంగతి నేను చూసుకుంటా, గానీ ముందు దీన్ని తీసుకెళ్లి బయట పారాయి. ఓకే సార్. అలాగే సార్.
న్యాయంగా చంపేశారు కదా. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? వీళ్ళని అరెస్ట్ చేస్తే ఈడికే తోలుకురావాలి, వీళ్ళని ఇంటరోగేట్ చేస్తే ఈడనే చెయ్యాలి, వీళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటే ఈడనే తీసుకోవాలి. యాడ్నో సీక్రెట్ ప్లేస్ కి తోలుకపోయి వీళ్ళని కొట్టి భయపెట్టి బెదిరించి వీళ్ళ దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకోనీకి హౌ డేర్ యు? మేడం, వీళ్ళంతా డబ్బు పలుకుబడి పొలిటికల్ సపోర్ట్ ఉన్న వాళ్ళు మేడం. వీళ్ళంతా చట్టాన్ని తారుమారు చేసి తప్పించుకోగలరా? అందుకే మేమే ఈ మర్డర్ చేసామని వీళ్ళ చేత కన్ఫెషన్ లెటర్ తీసుకున్నాను మేడం. ఇది చాలు మేడం, ఈ నా కొడుకుల చేత కరెక్ట్ లెక్క పెట్టించడానికి. ఇట్లీ ఎఫ్ఐఆర్ పేపర్స్ రెడీ చేసినావా? చేశాను మేడం. ఇట్లీ మేడం, ఇట్లీ వాళ్ళని వదిలే. మేడం మీరు చెప్పే కోర్టు వీళ్ళకి బెయిల్ ఇచ్చింది, ఇగో బెయిల్ పేపర్స్, రిలీజ్ దెమ్. మేడం ఏంటి మేడం? ఐ సెడ్ రిలీజ్ దెమ్. మేడం వద్దు మేడం, వాళ్ళని రిలీజ్ చేయదు మేడం, వాళ్ళ మీద కేసు పెట్టండి మేడం ప్లీజ్. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ వీళ్ళ మీద కేసు పెట్టాలనో వద్దో నిర్ణయించాల్సింది నేను. బావా ఎవరు లేడీస్ వచ్చారు? దిగు దిగు. గుడ్ మార్నింగ్ సార్. ఎవరో చెప్పు. అలాగే సార్, పోలీస్ ఆఫీసర్ మైసమ్మ. నమస్తే సార్. మినిస్టర్ గారు, మా పిల్లలు బయటకు వచ్చేసారు, చాలా థ్యాంక్స్ అండి. హలో, థ్యాంక్స్ చెప్పాల్సింది మా బావకు కాదు, పోలీస్ ఆఫీసర్ మైసమ్మకే. ఇగో సార్, స్వామి ఆ నలుగురితో సంతకాలు పెట్టించిన కన్ఫెషన్ లెటర్ ఎఫ్ఐఆర్ ఫైల్. ఓకే 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 ఓకే. మైసమ్మ ఎక్కడో చూస్తున్నట్టు ఉంది. మైసమ్మ సార్, ఈ నలుగురిని కోర్టులో ఎక్కడ చేస్తాను? ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నావు? నెక్స్ట్ మండే సార్. నెక్స్ట్ మండే. నెక్స్ట్ మండే. మినిస్టర్ గారు, కోర్టులో మా పిల్లల్ని మీరే కాపాడాలి. ఏం పర్లేదు, మీ దగ్గర బ్లాక్ మనీ ఉండాలి, కానీ మా బావ న్యాయాన్ని కూడా బ్లాక్ చేస్తాడు. ఏం బావా? చాలా థ్యాంక్స్ మినిస్టర్ గారు, మేము వెళ్ళొస్తాం సార్. ఐ విల్ ఆల్సో మేక్ ఎ మూవ్. మైసమ్మ సార్, నో కూర్చో. నిన్ను ఎక్కడ చూస్తున్నట్టు ఉంది, ఇంతకుముందు కలిసమ్మా? ఒక్కసారి కలిసినాం. నాకు గుర్తులేదే. నేను మర్చిపోలేదు. ఏదైనా పార్టీలో కలిసారా? పోలీస్ డే ఫంక్షన్కి మీరు చీఫ్ గెస్ట్గా వచ్చారు, అక్కడ కలిసి ఉంటారు అవునా? ఓకే కలుద్దాం. థ్యాంక్ యూ సార్. మేడం, మా బావ చూపు నీ మీద పడింది, ఇంకా నీ టైం స్టార్టింగ్ అయినట్టే. అవును, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. Please proceed. ఈ కేసు నేనే డీల్ చేశాను సార్. ఏసీ కోచ్ అటెండెంట్ సాంబయ్య ఇచ్చిన సాక్ష్యం ప్రకారం జరీనాని ఈ నలుగురు అమానుషంగా రేప్ చేసి చంపేసి ట్రైన్ నుంచి విసిరేశారు సార్. జరీనా శవం చూసి ఆమె తండ్రి హెడ్ కానిస్టేబుల్ బాషా గుండె ఆగి చనిపోయారు సార్. దారుణం సార్, వీళ్ళని వదిలిపెట్టదు సార్. సార్, ఉరి శిక్ష వేయండి సార్ వీళ్ళకి, ఉరి తీసేయండి సార్ వీళ్ళని. ఆర్డర్ ఆర్డర్. సాంబయ్య అంటే నువ్వేనా? అవును సార్. ఆ సబ్ ఇన్స్పెక్టర్ చెప్పిందంతా నిజమేనా? అంతా అబద్ధం సార్, ఇది ఎస్ఐ పనిన కుట్ర, నన్ను కొట్టి నా చేత బలవంతంగా సంతకం చేయించుకున్నారు సార్. మరి నిజమేమిటి? ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది సార్. రేయ్ స్వామి, దిస్ ఇస్ కోర్ట్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అసలు ఏం జరిగింది సార్? ఆ అమ్మాయి S9 బోగి ఎక్కబోతూ ఏసీ కోచ్ ఎక్కేసింది సార్. అంతలో సెల్ ఫోన్ మోగింది సార్. బాయ్ ఫ్రెండ్తో సెల్ ఫోన్లో మాట్లాడుతూ యు రాస్కెల్, ప్రేమించి మోసం చేస్తావా అంటూ సెల్ ఫోన్ విసిరికొట్టింది సార్. ట్రైన్లో నుంచి దూకపోయింది, నేను ఆపాలని ఎంతో ప్రయత్నించాను. ఆ పెనుగులాటలో ఆ అమ్మాయి ఉంగరం నా చేతికొచ్చేసింది సార్. ట్రైన్ నుండి అమ్మాయి దూకేసింది సార్. పాపం నా కళ్ళ ముందే అమ్మాయి చచ్చిపోయింది సార్. అబద్ధం, వీడు చెప్పేదంతా అబద్ధం. వీడి డబ్బు కమ్ముడిపోయారు సార్. సార్, అసలు అమ్మాయి దగ్గర సెల్ ఫోనే లేదు సార్. ఆర్డర్ ఆర్డర్. నేను రైల్వే పోలీస్ కానిస్టేబుల్ సార్.
ఆ అమ్మాయి సెవెన్ జాకెట్లో ఈ కుర్రాడి ఫోటో దొరికింది సార్. నేను రైల్వే సూపరింటెండెంట్ అండి. మా రిజర్వేషన్ చార్ట్ ప్రకారం ఈ నలుగురు కుర్రాళ్ళు ఆ రోజు ఏసీ కోచ్లో ట్రావెల్ చేయలేదు. ఐఎమ్ డాక్టర్ వెంకట్రావు. జరిగిన డెడ్ బాడీని నేనే పోస్ట్ మార్టం చేశాను. చనిపోయే నాటికి ఆ అమ్మాయి మూడో నెల గర్భవతి. ఇవ్వండి పోస్ట్ మార్టం రిపోర్ట్స్. సాక్ష్యాధారాలను బట్టి జరీనా అనే అమ్మాయి చెడు తిరుగుళ్ళు తిరిగి తనను గర్భవతిని చేసిన కుర్రాడు మోసం చేయడంతో మనసు గాయపడి రైల్లో నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారించడం అయినది. ఈ నలుగురు యువకులను నిర్దోషులుగా విడుదల చేయడం అయినది. ఆ నలుగురు కుర్రాళ్ళు ఉరికి మోయకుండా తప్పించుకోవడానికి కారణం మీరు. అవును. అయితే ఏంది? అయితే వా, ఎంత కూల్గా చెప్పారు మేడం. నేను వాళ్ళ దగ్గర తీసుకున్న స్టేట్మెంట్, నేను రాసిన ఎఫ్ఐఆర్ కోర్టులో సబ్మిట్ చేస్తుంటే వాళ్ళకి ఉరి శిక్ష పడేది అని నువ్వనుకుంటే సరిపోతుందా పిచ్చోడా? పోలీస్ డిపార్ట్మెంట్ అంటే కేవలం నువ్వు నేను కాదు, నా పైన ఓ ఆఫీసర్ ఉన్నాడు, వాడిపైన ఇంకొకడు, ఇంకా పైన ఇంకొకడు, వీళ్ళందరిపైన మన బాబు, అదే హోమ్ మినిస్టర్. ఆ కాగితాలు నేను కాకపోతే నా పైనోళ్ళు చించేసేటోళ్ళు. ఇప్పుడు కోర్టులో ఏం జరిగిందో నేను చేతులు ముడుచుకొని కూచోకపోయినా అదే జరిగేది. అందుకని డబ్బుకి పలుకుబడికి లొంగిపోయారా? నిజం చెప్పండి మేడం, వాళ్ళు మిమ్మల్ని ఎంత కొనేశారు, మీరు మీ అంతరాత్మని ఎంత కమ్మేశారు? ఎవరి గురించి ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నావు? ఏందిరా నీకు తెలిసిన ధర్మం? ఏంది నువ్వు చేసే న్యాయం? న్యాయం కళ్ళకు గంతలు కట్టేసిండ్రు రా. గుడ్డిదైపోయింది, ధర్మం ఒంటి కాలు మీద కుట్టుతోంది, మంచితనం సచ్చిపోయింది, పచ్చనోటు ప్రపంచాన్ని శాసిస్తోంది. ధనవంతుడితే రాజ్యం, బలవంతుడితే భోజ్యం, ఆవేశపడితే ఏం సాధిస్తావు? ఆహుతైపోవుడు తప్ప నేను సైతం ప్రపంచాగ్నికి సమిధను కాను. యజ్ఞాన్ని నేను, ఆయుధాన్ని కాను, యుద్ధాన్ని నేను, అగ్ని పుల్లని కాను, అగ్ని పర్వతాన్ని నేను. జరగాల్సిన టైంలో జరగాల్సిన విధంగా జరగాల్సిన న్యాయం జరిగి తీరుతుంది. హే పాపా, హాయ్. మన పేరేంటి? నా పేరు ఎంకి. ఓ బేబీ, హాయ్. ఎవరండి మంది? మా ఊరు మండ పెట్టండి. అబ్బా, అదేంటి? అల్లండి. ఇదేంటి? మరి అదేంటి? చూడండి. ఇదేంటి? నీకు అదేంటి? సిగ్గండి. హై గండర గండర బాయి భామ, చిన్నది మండ పెట్ట, చిన్నది కత్తిలాగా ఉన్నదే. రబాయి భామ, చిన్నది ఎర్రతోలు కుర్రది, ఆగలేను అన్నది. తిక్క పైకి బెత్తడు, చీర కట్టుకున్నది, ఆరు బయట అమ్మడు, బయటలాగా మన్నది, అంతలోనే తస్సది కసబుసు మన్నదే. గండర గండర బాయి భామ, చిన్నది మండపేట, చిన్నది కత్తిలాగా ఉన్నది. గండర గండర బాయి భామ, చిన్నది ఎర్రతోలు కుర్రది, ఆగలేను అన్నదే. చిక్కు చిక్కు రైలు బండి కాక మీద ఉన్నదండి, చిక్కు చిక్కు రైలు బండి కాక మీద ఉన్న గండి, జారిపోతే చిక్కదండి వాహిదాలు ఎందుకండి, ఉక్కిరి పిక్కిరి చేసి ఊపై పోరడా, ముద్దు వచ్చినప్పుడే మంచం ఎక్కు పిల్లడా, అగ్గిని మించిన సైకిల్ నాలో ఉంది రా, సోకులన్నీ మెత్తగా చేసుకోర మన్నది, మంచం ఎక్కమన్నది, ఏమి పెట్టమన్నది, ముద్దు పెట్టమన్నది, పెట్టబోతే దిమ్మది అమూది ముడుచుకున్నదే. యా
మీరు కళ్ళు మూసుకోండి, నేను వెళ్ళి దాక్కుంటా. ఓకే, నన్ను ఎవరు ముందు వెతికి పట్టుకుంటారు? వాళ్ళే ముందు. సరేనా? అట్టయితే కళ్ళు మూసుకోండి, మూసుకోండి, మూసుకోండి. వేరేంరా, ఎవరికి ఫస్ట్ ఛాన్స్? ఎవరికి? మనకే, ఇంకెవరికి? లేదురా.